పొప్పడుకు మామ, స్నానంలానే నీ పనిపోయింది, దెబ్బలు కూడా తిన్నావు. మామ అబద్ధం కాదు, నా వల్ల కలిగిన అపచారానికి క్షమాపణ వేడుకో వచ్చాను. నేను నీకంటే కులం తక్కువ వాణ్ణి, ఇకెప్పుడు ఇలాంటి మొక్కులు మొక్కకు. ఇది నువ్వు అనకూడదు, నీ వినకూడదు. మా పంతుల గారు మన చెప్పిన పాఠంలో ఇలా ఉంది, జాతి భేదము కలుగదు నీతికెందు, పాప పుణ్య విభేద భావమున పొదగు, ధర్మశీలు నిర్దయాత్మకులు ననడు